రానున్న ఎన్నికల్లో విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా ప్రస్తుతం ఎంపీగా ఉన్న ఎంవీవీ సత్యనారాయణ ఎమ్మెల్యే బరిలో దిగుతున్నారు. ప్రస్తుతం నియోజకవర్గ సమన్వయకర్తగా నియమితులవ్వడంతో పాటు ఎమ్మెల్యేగా పోటీ చేయడం దాదాపుగా ఖరారైంది. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో 3 సార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించిన తెలుగుదేశం అభ్యర్థి వెలుగుపూడి రామకృష్ణబాబును ఓడించడానికి ఎంవీవీ తన ప్రయత్నాలను ముమ్మారం చేశారు. ఇందులో భాగంగా సచివాలయ సిబ్బంది వాలంటీర్లను పావుగా వాడుకుని నియోజకవర్గంలో మహిళలకు చీరలు పంపిణీ ప్రారంభించారు. వాలంటీర్లను పార్టీ కార్యకర్తలుగా ఉపయోగించుకుంటున్నారు. ఓటర్ కార్డు వివరాలు తీసుకుని చీరలు పంపిణీ చేయడం ఇప్పుడు నియోజకవర్గంలో వివాదాస్పదమైంది. దానికి ముసుగుగా మహిళా దినోత్సవం అని చెప్పి వాలంటీర్ల ద్వారా చీరలను పంపిణీ చేయడం ఏమిటని నియోజకవర్గంలో మేధావులు విద్యావంతులు ప్రశ్నిస్తున్నారు. వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలని ఎంపీ ఎంవీవీ తన చర్యల ద్వారా నిరూపిస్తున్నారు.